యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్ష రాజకీయ పార్టీని దూషిస్తూ ఎన్నికల సమయంలో 4 నుంచి 5 ఏళ్ల తర్వాత బయటికి వచ్చారని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్ను కలిసిన మంత్రి వెల్లంపల్లి రాష్ట్రంలో 1000 కోట్ల పెట్టుబడికి ఎంఆర్ఎఫ్ సిద్ధం. సీఎం కేసీఆర్ తో విభేదాలు ఎందుకు ఉంటాయి? చిన్న జీఆర్ స్వామి ప్రశ్న. విజయవాడలో రియాస్ ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభించిన మల్లాది విష్ణు. శ్రీ సమ్మక్క సారణమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే చెల్ల. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫిబ్రవరి 18న మైన్పూరిలో బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రతిపక్ష రాజకీయ పార్టీలను దూషిస్తూ ఎన్నికల సమయంలో 4 నుంచి 5 ఏళ్ల తర్వాత బయటకు వచ్చారని ఆరోపించారు. మేము మార్చి 10 ఎన్నికల తర్వాత బుల్డోజర్లను ఉపయోగిస్తాం. ఫలిత రోజు గత 4-5 సంవత్సరాలుగా దాక్కున్న వారందరినీ, ఎన్నికల సమయంలో బయటకు వచ్చిన వారందరికీ అని సీఎం యోగి అన్నారు. యూపీ ఎన్నికలు వెళ్లే రాష్ట్రమని తెలిపారు. तो बुलडोजर नहीं चलेगा. मैंने कहा चिंता मत करो. ఓట్ల కోసమే కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నారని ఫిబ్రవరి 18న సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ పార్టీ బీజేపీ 3 నల్ల వ్యవసాయ చట్టాలను అమలు చేయడం ద్వారా 750 మంది రైతులను చంపింది. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇలాంటి చట్టాలు తెచ్చి మీ భూములను అమ్మేస్తారు. जो तीन काले कानून लाए गए थे उनके खिलाफ जब किसान खड़ा हो गया और लगातार संघर्ष किया, ये भारतीय जनता पार्टी के वो लोग हैं. ఫిబ్రవరి 18న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చండీగఢ్లో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ పంజాబ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై భద్రతా సమస్యలు మరియు రాష్ట్రంలో అవినీతిపై విరుచుకుపడ్డారు. చన్నాజీ మేనలుడు పట్టుబడితే అది నా బాధ్యత కాదని, ప్రధానమంత్రి భద్రతలో ఉల్లంఘన జరిగితే అది నా బాధ్యత కాదని వారు అంటున్నారు. బదిలీ చేయలేకపోయిన సీఎం టాస్ ద్వారా బదిలీపై మాట్లాడుతున్నారు. మీకు నిర్ణయాధికారం లేదా, టాస్ వేయడం ద్వారా నిర్ణయం తీసుకునే వ్యక్తి కావాలని అనురాగ్ ఠాకూర్ అన్నారు. कल को पंजाब में अगर कोई निर्णय लेने की बात आएगी तो बोलेगा हेड जाएगा तो ये, टेल जाएगा तो ये. कांग्रेस ने वायदा किया था 5 साल पहले, ना राहुल जी ना प्रियंका जी इसका कोई जवाब नहीं दे रहे. उन्होंने कहा था नशा मुक्त पंजाब करेंगे, हुआ क्या? इन्होंने कहा था कर्जा मुक्त किसान करेंगे, हुआ क्या? सुरक्षित पंजाब करेंगे, हुआ क्या? गैंग मुक्त पंजाब करेंगे, हुआ क्या? उल्टा इनके तो जेलों से गैंग चल रही हैं, पंजाब के लोगों को पता है. కేంద్ర రక్షణ మంత్రి మరియు బీజేపీ నాయకుడు రాజ్నాథ్ సింగ్ ఫిబ్రవరి 18న పంజాబ్లోని పార్టీలలో పంజాబ్ లోక్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు మరియు చీఫ్ అమరీందర్ సింగ్తో కలిసి రోడ్ షో నిర్వహించారు. ముఖ్యంగా పిఎల్సీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 కోసం భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగా ఉంది శాసనసభ ఎన్నికలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, శ్రీశైలం దేవస్థాన కార్యనిర్వహణ అధికారి లవన్న శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ దేవాదాయ శాఖ మంత్రి, శ్రీశైలం కార్యనిర్వహణ అధికారి, ఆలయ అర్చకులు ఆహ్వానించారు. శ్రీశైలం ఈవో ఆలయ అర్చకులు సీఎం వైఎస్ జగన్ కు వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదాలను చిత్రపటాలను అందజేశారు. శ్రీమంత మహాంతోన గృహంతో గంగా
తాడేపల్లి మండలం కొలనుకొండలో 70 కోట్లతో ఏర్పాటు చేస్తున్న హరికృష్ణ గోకుల క్షేత్రాన్ని సీఎం వైఎస్ జగన్ భూమి పూజ నిర్వహించారు. ఇక్కడ ఇస్కాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి రాధాకృష్ణ ఆలయాల నిర్మాణం చేపట్టింది. సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించేందుకు కళాక్షేత్రాలు, యువత కోసం శిక్షణా కేంద్రం, యోగ ధ్యాన కేంద్రాల నిర్మాణం చేపట్టనుంది. ఇస్కాన్ తరఫున ఏపీలో ఇదే అతిపెద్ద ప్రాజెక్ట్. ब्राह्मण ऋषय उद्धरे ब्राह्मणो वै सर्वा देवता सर्वाभिरेवैनं देवताभिरुद्धरति राजाधिराजाय प्रसंयसायिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामघमाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराज वै श्रवणाय महाराजाय नमः. ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ రాష్ట్రంలో మరో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. గురువారం రాష్ట్ర మంత్రి కేటీఆర్తో ఎంఆర్ఎఫ్ వైస్ చైర్మన్ ఎండీ అరుణ్ మమ్మన్ భేటీ అయ్యారు. 1,000 కోట్లతో సదాశివపేట ప్లాంట్ను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఎండీ వెల్లడించారు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మన ఊరు మనబడి కార్యక్రమానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 4 కోట్ల చెక్కును కేటీఆర్కు అరుణ్ మమ్మన్ అందజేశారు. అదేవిధంగా అసోచాం ప్రతినిధులు కేటీఆర్తో సమావేశమయ్యారు. పెట్టుబడులకు సంబంధించి కేటీఆర్తో చర్చించినట్లు సంస్థ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. ముచ్చింతలో రేపు శాంతి కళ్యాణం జరగనుందని చిన్నజయ్యర్ స్వామి తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ 108 దివ్యదేశాల ఆలయాల్లో మూర్తులకు శాంతి కళ్యాణం జరుగుతుందని పేర్కొన్నారు. రేపు సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శాంతి కళ్యాణం జరుగుతుందని తెలిపారు. శాంతి కళ్యాణ కార్యక్రమానికి అందరూ ఆహ్వానం అందించామని చెప్పారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో తమకు విభేదాలు ఎందుకుంటాయని ఆయన సహకారం ఉన్నందునే కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. టిట్కో ఇళ్లపై ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు, ఇల్లు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎవరమైనా సరే పగలంతా కష్టపడి సాయంత్రం వచ్చేసరికి ఒక ఇల్లుంటే కష్టాన్ని మరిచిపోయి ఇంటిలో సుఖంగా ఉండడానికి అవసరం ఉన్నటువంటి వస్తువు ఇల్లు. నేను గర్వపడుతున్నాను, అసలు ప్రభుత్వాలు ఇల్లు కట్టే ఆలోచన స్వతంత్రం వచ్చిన తర్వాత లేదు. కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముల నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి పేదవాడికి ఒక శాశ్వత గృహం ఉండాలని గృహ నిర్మాణ పథకాన్ని పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఒక సభ్యుడిగా పార్టీలో ఒక వ్యక్తిగా గర్వంగా చెప్పగలదొచ్చాను. 1983 నుంచి మొన్న 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎన్ని ఇల్లు కట్టిందో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. అయితే గత 5 సంవత్సరాలు ఇళ్లకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదవాడు ఉండకూడదు. విజయవాడ శుక్రవారం స్థానిక సత్యనారాయణపురం గవర్నమెంట్ ప్రెస్ రోడ్లో రియాస్ ఫిజియోథెరపీ క్లినిక్ను మధ్య నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో క్లినిక్ నిర్వాహకులు మల్లాది విష్ణు మాట్లాడుతూ డాక్టర్ రాజా డాక్టర్ కీర్తి ఈ ఏరియాలో ఫిజియోథెరపీ క్లినిక్ పెట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏబీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, డివిజన్ కార్పొరేటర్లు పెనుమొచ్చ శిరీష, క్లినిక్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Thank you.
శ్రీ సమక్క సారళమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే చల్ల నడిగుడ మండలం పులిగిల్ల మరియు కాంటాత్మూర్కూరు గ్రామాల్లో శ్రీ సమ్మక్క సారళమ్మ దేవతలను పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి శుక్రవారం సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవార్ల సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట మండలంలోని ప్రజాప్రతినిధులు తేరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే నా ఛానల్ ప్రేమిస్తాను అన్న చాలా వీడియోస్ని చూసి మంచిర్యాల జిల్లా లక్సిటిపేట జన్నారంలో నిషేధిత గుడ్కా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో సుమారు 100,000 రూపాయల విలువ చేసే నిషేధిత పొగాకు ఉత్పత్తులు పట్టివేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ ఏకే మహేందర్ ఆధ్వర్యంలోని టాస్క్ ఫోర్స్ ఎస్ఐల లచ్చన్న మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది కలిసి మంచిర్యాల జిల్లా లక్సిటిపేట జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానిత గుట్కా స్థావరాలపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించగా లక్సిటిపేటలోని చంద్రశేఖర్ అనే వ్యక్తి వద్ద సుమారు 100,000 రూపాయల బహిరంగ మార్కెట్ విలువ గల 3 బ్యాగుల జర్దా పొగాకు ఉత్పత్తులు పట్టుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న నిషేధిత పొగాకు ఉత్పత్తులకు మరియు నిందితుల్ని తదుపరి విచారణ నిమిత్తం లక్సిటిపేట పోలీస్ స్టేషన్కు టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు. విజయవాడ చిట్టుగుంట బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా ఆదిలక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్ హెచ్పి పెట్రోల్ బంక్లో ఈరోజు ఓపెన్ చేశారు. మణికంఠ మాట్లాడుతూ, హెచ్పి పెట్రోల్ బంక్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మా కస్టమర్లకు మంచి నాణ్యమైన పెట్రోల్ మా దగ్గర దొరుకుతుంది. నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నామని తెలిపారు. నైట్రోజన్ ఎయిర్ ఫెసిలిటీ
విజయవాడ మొగల్రాజపురంలోని ఎదురుగా యూఈ జిమ్ను ప్రారంభించారు ఎండీ మధు. ఆయన మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన జిమ్లో అన్ని సదుపాయాలు ఉన్నాయని, అనుభవం ఉన్న వారు నిర్మించారని, అలాగే మా జిమ్లో ఎరబిక్స్, బాడీ బిల్డింగ్, సైక్లింగ్, వెయిట్ లాస్, పర్సనల్ ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు. కరెంటు కోతలకు, ఛార్జీల వాతలకు జగన్ రెడ్డి లూటీయే కారణం. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు మీడియా సమావేశం. 2,261 కోట్లు 26,261 కోట్లు అప్పు తీసుకొచ్చారు. అది ప్రజల మీద భారమే కదా. ప్రతి ఒక్కరి తల మీద 6,00,000 కోట్ల రూపాయల్ని మొత్తం ఈ 4-5 కోట్ల మంది దగ్గర తలభారం పంచుకోవాల్సిందే. ఈ 3 సంవత్సరాల్లో ఈయన చేసిన 6,00,000 కోట్ల అప్పులు కూడా ఈ 5 కోట్ల మందికి తలసరి పంచాల్సిందే. రేపు 2 ఏళ్ళ తర్వాత ఆయన్ని ప్రజలు సాగనంపినా అప్పు మాత్రం పోదు కదా, తల మీద ఉంటుంది. అలాగే వాతలేమో 11,000 కోట్లు పైచిలకు, ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అప్పులేమో 26,000 కోట్లు పైచిలకు. ఇవన్నీ తీసుకొచ్చి మరి ఈరోజున కరెంటు కోతలు దేనికి వస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు జవాబు చెప్పాలా? ప్రభుత్వం జవాబు చెప్పాలా? 100ల మంది సలహాదారులు ఉన్నారు, మరి వాళ్ళు ఏం సలహాలు ఇస్తున్నారో? అసలు వాళ్ళందరికీ ఇచ్చిన జీతాలన్నీ మానేస్తే ఈ సలహాదారులు లేకపోతే కరెంటు ఛార్జీలు సగం తగ్గిపోయేవేమో జనం మీద భారం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదాగయ మహాక్షేత్రం నందు స్వయంభూగా వెంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవాలు వేడుకలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నవని, ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల పర్యవేక్షణపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఆలయ చైర్మన్ ఆగంటి ప్రభాకర్ అధ్యక్షణ నిర్వహించారు.
ఆ శివరాత్రి ఏర్పాటులో భాగంగా గౌరవనీయులు శ్రీ పిండం దొరబాబు గారి సూచనల మేరకు నూతనంగా ఎన్నికైన ఈ పాలక మండలి వారు అలాగే ఈవో సౌజన్య గారు స్టాఫ్ అందరూ కలిపి ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ వచ్చారు. పోలీస్ వారు, మున్సిపాలిటీ వారు, అలాగే మెడికల్ ఎలక్ట్రికల్ ఫైర్ వీళ్ళందరూ రావడం జరిగింది. వీళ్ళందరితో కూర్చొని కోఆర్డినేషన్ చేసుకున్నాం. రాబోయే భక్తులకు, శివరాత్రికి రాబోయే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అనే విషయం మీద చర్చ జరిగింది. ఉద్యమం రాజకీయ పార్టీల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మురళి హెచ్ఎం స్వరాజ్యం, సిద్ధగిరి శ్రీనివాసులు వారు స్టాఫ్ అందరూ పాల్గొని హిందూపురం జిల్లా కేంద్రాలని చేయాలని, ఇది మా హక్కు అని మాట్లాడడం జరిగింది. హిందూపురం పార్లమెంటు 1974 ప్రకారం జిల్లా కేంద్రం చేయడానికి అర్హత కలిగింది. జనాభా పరంగా హిందూపూర్ పట్టణంలోనే 188,000 మంది ఉన్నారు. 36,000 మంది విద్యార్థులు ఉన్నారు. మరి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని స్థానికులతో పాటు విద్యార్థులమైన మేమంతా కూడా కోరుకుంటున్నాం. మరి సీఎం గారి మనసు మారి మరి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా చెప్పినటువంటి విధంగా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుకుంటున్నాం. హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని గత 26వ తేదీ నుండి ఇక్కడ మేము అనేక రకాలను ఉద్యమాలు చేస్తూ ఉన్నాము. ఈరోజు పోషకాల ఉద్యమంతో పాటు 21వ తేదీన ప్రజాగర్జన, హిందూపుర ప్రజాగర్జన అనేటువంటి సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే దీనిపైన పునరాలోచన చేయాలి. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచన చేసి హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలనే ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విశాలమైనటువంటి భూభాగము, విశాలంగా జనాలు కూడా ఎక్కువ సంఖ్యలో కలిగినటువంటి కాన్స్టిట్యూన్సీ ఇది. దీన్ని పార్లమెంట్ కేంద్రాన్ని జిల్లా కేంద్రం చేయాలంటే చెప్పేసి గతంలో కూడాను మనకి విజయనగర పట్టణంలోని మహారాణిపేట దారవారి ఆలయంలో కొలువైన శ్రీ వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి క్షీరాభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేశారు. అనంతరం వేద పండితులు శ్రీ స్వామివారి శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులు శ్రీ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ వంశపారపర్య ధర్మకర్తలు, డిఎస్పి లింగం తదితరులు పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకున్న డాక్టర్ పాల్వాయబాబు కాగజనగర్ పెద్దవాగు ఒడ్డున గల సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుని సిరిపూర్ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు భాజపా నాయకులు. డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు, ప్రజలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Thank you.
అంబర్పేటలో మరోసారి టీఆర్ఎస్ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా పోటాపోటీన అంబర్పేట ఎమ్మెల్యే కాలరి వెంకటేష్, మాజీ కార్పొరేటర్ పద్మావతి, దుర్గాప్రసాద్ రెడ్డి, గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ వేరువేరుగా ప్రత్యేక పూజలు, పలు సేవా కార్యక్రమాలు చేశారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్ష పదవి గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ మరియు బాగంబర్పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ పద్మావతి దుర్గాప్రసాద్ రెడ్డిలకు సమాచారం. యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్ష రాజకీయ పార్టీలను దూషిస్తూ ఎన్నికల సమయంలో 4 నుంచి 5 ఏళ్ల తర్వాత బయటకు వచ్చారని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్ను కలిసిన మంత్రి వెల్లంపల్లి. రాష్ట్రంలో 1000 కోట్ల పెట్టుబడికి ఎంఆర్ఎఫ్ సిద్ధం. సీఎం కేసీఆర్తో విభేదాలు ఎందుకుంటాయి? చిన్నజీయర్ స్వామి ప్రశ్న. విజయవాడలో రియాస్ ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభించిన మల్లాది విష్ణు. శ్రీ సమ్మక్క సారణమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే చెల్ల. ఇవి ఈ బులెటిన్ విశేషాలు.